हेलो एवरीवन, वेलकम बैक टू तुलसी किचन तेलुगु व्लॉग्स। ఈరోజు అక్క వాళ్ళది మర్లివెల్లి అన్నమాట, షమిలది మర్లివెల్లి। సో మర్లివెల్లికి వచ్చేసరికి మొహం చూడండి ఎట్లయిపోయిందో, అంతా జిడ్డు జిడ్డు అయిపోయింది। పొద్దున పోయినాము, ఇప్పుడు వచ్చేసి టైం 8 అవుతుంది। సో రాగానే ఒక చిన్న వీడియో షూట్ చేసుకునేది ఉంది, సో అందుకోసం అని చెప్పేసి వీడియో అన్నది స్టార్ట్ చేశాను అన్నమాట। ఈరోజు ఏంటి అంటే ఆర్హెచ్ కలెక్షన్స్ వాళ్ళు మాకు ఇన్ని జ్యువెలరీస్ పంపించారు। సో ఈరోజు నేను ఒకటి చూపిస్తాను, మనకి 2-in-1 అన్నమాట। హిప్ బెల్ట్లోనే మనకి 2-in-1 ఒక హిప్ బెల్ట్ అన్నది పంపించారన్నమాట। అది మనం హిప్ బెల్ట్ లాగా పెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం లాంగ్ చైన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు। సో అది చూపిస్తాను ఈరోజు। దాంతోపాటు నేను మీకు వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించినటువంటి ఐటమ్స్ ఉండేది, వీలైతే ఈ వీడియోలో యాడ్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను, ఓకేనా। అలాగే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్లో వేసినటువంటి నా శారీ కుచ్చులు ఉన్నాయి కదా, సో అవి నేను మీకు చూపించలేదు, అవి కూడా నేను ఈరోజు చూపిస్తాను మీకు। చాలా రోజుల నుంచి ఊరిస్తున్నాను కదా, శిరీష మేడం నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు శారీస్ ఇచ్చారని, సో ఆ శారీస్ కూడా నేను చూపిస్తాను। ఆ శారీస్లో కూడా ఒకటే ఉంది ఇక్కడ, ఇంకోటి ఇంటి దగ్గర ఉంది, సో అది ఎప్పుడైనా చూపిస్తాను, ఇప్పుడైతే ఈ శారీ చూపించేస్తాను, ఓకేనా। సో ఫస్ట్ అయితే మనం మేడం శారీస్ నుంచి స్టార్ట్ చేసేద్దాం। సో స్టార్ట్ చేసే కన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, చేసినట్లయితే 3 bell icons వస్తాయి, అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది। సో మా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు అన్నమాట, ఓకేనా। సో దీనికి నేను మగ్గం వర్క్ వేయించానన్నమాట, నాకు ఎంతో ప్రేమగా ఇచ్చింది మేడం। నేను ఆ రోజు మేడంని చూడడానికి వెళ్ళినప్పుడు మేడం ఇంటి దగ్గరికి రమ్మంటే పలకరీయడానికి అని చెప్పేసి అనుకున్నాను, మేడం నేను ఒక చోటుకి తీసుకెళ్తాను మీరు అక్కడ ఏం మాట్లాడకూడదు అంటే వీడియో షూట్ చేసుకోవడానికి తీసుకెళ్తుంది అని అనుకున్నాను, కానీ సర్ప్రైజింగ్గా అన్నవి గిఫ్ట్గా ఇచ్చింది మేడం। సో చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకైతే, నిజంగా చాలా చాలా మంచి మనసు అండి, నాకు చీరలు ఇచ్చిందని కాదు కానీ చాలా మంచి మనసు తనది। ఎవరైనా బాధలో ఉన్నారంటే శిరీష మేడం అస్సలు తట్టుకోలేదన్నమాట, హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది మేడం దగ్గర, నాకే కాదు చాలామందికి హెల్ప్ చేసింది ఇలాగే। సో కాబట్టి ఎవరైతే తన హెల్ప్ని పొందింటారో వాళ్ళైతే ఖచ్చితంగా తనని మర్చిపోలేరన్నమాట। సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఇన్ని రోజుల నుంచి నేను వీడియో చేద్దాం అనుకుంటే ఈ రోజుకి నాకు తీరువాటు కుదిరిందనమాట మీ శారీస్ చూపించడానికి। సో ఈ శారీకి వచ్చేసి నేను మగ్గం వర్క్ వేయించుకున్నాను, ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు। మగ్గం వర్క్ బ్లౌజ్ ఎక్కడుంది సమ్మి? బ్లాక్ శారీ అండి, ఈ శారీ వచ్చేసి మేడంకి బాగా నచ్చిందన్నమాట, తనకు నచ్చి ఈ కలర్ బాగుంటుంది అని చెప్పేసి ఇప్పించింది। బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది, ఫ్లవర్స్ ఇలా బూటీస్ వచ్చాయన్నమాట, సమ్రీని వెళ్ళిపోయింది బ్యాక్ సైడ్ నుంచి, పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, దీనికి కుచ్చులు ఎంత కష్టపడేసిందంటే మన సమ్రీను, నేను వద్దని చెప్పాను అసలు తనకి ఈ శారీకి కుచ్చులు వేసేటప్పటికీ అస్సలు హెల్త్ బాగాలేదు, అందుకు నేను వద్దు నార్మల్గా సింపుల్గా వేయి అంటే కూడా అస్సలు వినలేదు, చూడండి ఎంత పని పెట్టుకుందో వేయడానికి। ఇది ఆల్రెడీ నేను మంజులా ఫ్యాషన్స్లో అప్లోడ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా వేసుకొని వాళ్ళుంటే తప్పకుండా ట్రై చేయండి, వద్దన్నా చాలా కష్టపడేసింది। థ్యాంక్ యూ సమ్రీన్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా నచ్చింది నాకు ఈ చీర, దీని బ్లౌజ్ చూపిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అంత బాగుంది। నేను మొన్న మా హౌస్ ఓనర్ అక్క వాళ్ళ ఫంక్షన్కి నైట్ కట్టుకుంటే సూపర్గా ఉందని చెప్పేసి అన్నారు, నేను ఈ బ్లౌజులు మీకు చూపించలేదు దాపెట్టాను, ఇది ఆనందంగా చూపిద్దాంలే అని చెప్పేసి। సో ఇది వచ్చేసి ఫుల్ వర్క్ అండి, మగ్గం వర్క్. నేను అసలు ఇట్లా ఏమని హైదర్కి అస్సలు చెప్పలేదన్నమాట, జస్ట్ నా బ్లౌజులు ఇచ్చేసి నీకు నచ్చినట్టుగా ఏవో ఒక డిజైన్స్ వేసుకొని రా అని చెప్పాను హైదర్కి, కానీ ఇంత గ్రాండ్గా వేసుకొస్తాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనమేమైనా ఎక్స్పెక్ట్ చేసినామా ఇంత బాగా వేసుకొస్తాడని, చాలా బాగా వేసినాడు అసలు పాపం। ఈరోజు కూడా వచ్చినాడంట, నేను లేను మర్లివెల్లికి అని చెప్పేసి కర్నూలుకి వెళ్ళాను, నేను ఇలా అలా వెళ్ళాను ఇలా వచ్చాడు, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వస్తుంది, ఈ శారీ మీది బ్లౌజ్ అన్నమాట, అంటే మేడం ఇచ్చిన శారీ నేను గుర్తుంచుకోవాలి అని చెప్పేసి
హెవీగా వేపించాను. ఇలా వస్తుంది శారీ. ఇది పళ్ళు వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇంకొక శారీ ఇచ్చారు, అది నాకు నచ్చింది అని చెప్పేసి ఆ శారీ అన్నది కొనిచ్చారనమాట. బట్ అది ఇక్కడ లేదు, తెచ్చాను నేను మొన్న శారీ, అది ఇక్కడ లేదు. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. అలాగే సమ్రి నా చీర అందివా. సో నేను మొన్న కంప్యూటర్ వర్క్లో వేసినటువంటి శారీ ఇదే అన్నమాట. దీనికి నేను కుచ్చులు ఇలా వేయించాను. కట్ చేసినా కూడా ఇక్కడ మీకు పీసులు అన్నవి లేయట్లేదు చూడండి శారీకి. ఈ శారీ కాస్ట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నిజంగా. అంటే ఇది నేను ఎక్కడ తీసుకొచ్చానంటే ఊరు కనుక్కొని చెప్తాను, నేను ఐడియా లేదు. అక్కడ తీసుకొచ్చినాం. ఎక్కడ? అక్కడ, అక్కడ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,000 రూపీస్ అండి. ఇది నేను తీసుకొచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం అప్పుడు తీసుకొచ్చానమాట. సో ఈ శారీకి నేను ఇలా డిజైన్ చేయించానమాట. మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్గా, అండ్ డిజైన్ వచ్చేసి ఇలా చేయించాను. శారీ మొత్తం మనకి పోచంపల్లి డిజైన్ వచ్చి చెక్స్ వచ్చిందనమాట. మనం శారీ వేసుకుంటే ఇలా వస్తుంది. ఈ శారీ మీది బ్లౌజ్ కూడా నేను ఎంత గ్రాండ్గా వర్క్ చేయించానంటే అంత గ్రాండ్గా వర్క్ అన్నది చేయించాను. సో నేను ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. సో ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇష్టంతో తీసుకున్నాను. తీసుకొచ్చిన తర్వాత 1 ఇయర్కి కట్టాను నేను ఈ శారీ. 1 ఇయర్ 13 మంత్స్ 14 మంత్స్కో కట్టాను ఈ శారీ. సో దీని మీది బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది మొత్తం ముడికుట్ట అండి. ఈ బ్లౌజ్ వేయడానికి ఎన్ని రోజులు పట్టిందన్నాడు నాజీ? 20 డేసా? 20 డేసా? 15 or 20 డేసో పట్టిందని చెప్పాడు మాకు హైదరు. సో హ్యాండ్ ఇలా వస్తుంది. నేను ఫుల్ కాంట్రాస్ట్ అన్నది వేయించానమాట. ఫుల్ కాంట్రాస్ట్ వేయించాను, ఎందుకంటే శారీలో సింగిల్ కలరే ఉంది. సో మనం బ్లౌజు క్రీమ్ కలరే ఇవ్వటం వల్ల సేమ్ కలర్ వేయించామంటే బ్లౌజ్కి లుక్ ఉండదు. సో అందుకోసం నేను పళ్ళుకి బ్లౌజ్కి ఫుల్ కాంట్రాస్ట్ అన్నది తీసుకున్నాను. ఆపోజిట్గా ఎల్లో కలర్ అన్నది వేయించాను. మామూలుగా అయితే ఫస్ట్ పింక్ వేయిద్దాం అనుకున్నాను. పింక్ అన్నది రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం. సో మనం పింక్ అన్నది ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి నేను డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ అయిపించాను. సో బ్యాక్ కెమెరా నుంచి మీకు పిక్స్ యాడ్ చేస్తాను, ఓకేనా? సో ఇవి నేను ఈరోజు చూపించాలనుకుంటున్న చీరలు. ఇంకోటి వచ్చేసి కస్టమర్ది ఉంది శారీ. ఇది వచ్చేసి మనకు చేనేత వస్త్రాలు అంటుంటారు కదా, నేసే వాళ్ళ దగ్గర నుంచి వేయించారనమాట. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. సో అందుకోసం ఆ కలర్కి సరిపడేలాగా మేము కుచ్చులు అనేవి వేయించామన్నమాట. సో ఇలా ఈ ఆంటీ కూడా శారీస్ సెలెక్షన్ సూపర్గా చేసుకుంటుందండి. చాలా బాగుంటాయి ఈ ఆంటీ శారీస్. శారీ వచ్చేసి ఇలా, ఇది వచ్చేసి డబల్ షేడ్ ఉంది. మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తుంది కానీ కెమెరాలో రియల్గా చాలా బాగుంది. ఇది డబల్ షేడ్ ఉంది. దీనికి వచ్చేసి బార్డర్ పెద్దగా ఇచ్చారనమాట. ఇలా పైన వచ్చేసి చిన్న బార్డర్. ఇవి నేసినటువంటి చీరలు అన్నమాట. మనం నేచే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఎలా ఉంటాయో అవి. అందుకే ఇది క్లాత్ అన్నది కూడా దగ్గరగా ఉంది, పతలాగా లేకుండా దగ్గరగా వస్తుందన్నమాట. సో పళ్ళు వచ్చేసి ఇలా మొత్తం మెరూన్ కలర్లోనే జరీ అన్నది ఇచ్చారు. దీనికి మేము కలర్ లేదు, మా దగ్గర కలర్ దొరకక మేము మెరూను శారీ కలర్ రెండు మిక్సింగ్ చేసి ఇలా వేసాము కుచ్చులు. ఇది సమ్రీన్ ఐడియా. సమ్రీనే కొత్తగా వేసింది ఇది. ఇంతవరకు ఎవరికి వేయలేదు, ఫస్ట్ వేసింది ఆంటీకి. ఇది కూడా నేను మీకు పిక్ అన్నది యాడ్ చేస్తాను. బ్యాక్. సో లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఇప్పుడు మీకు హిప్ బెల్ట్ చూపిస్తానండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. బోల్డ్ అన్ని పంపించారు బాక్సెస్కి. సో ఇదే అన్నమాట. ఇది మనం 2-in-1గా పెట్టుకోవచ్చు.
మనకు బెల్ట్ అన్నది చాలా పెద్దగా వస్తుంది, లక్ష్మీ డాలర్ వచ్చిందండి. అలాగే ఇక్కడ చిన్న చిన్న లక్ష్మీదేవి అమ్మవార్లు ఉన్నారు. సో ఇది మనం హిప్ బెల్ట్గా కూడా పెట్టుకోవచ్చు, అలాగే లాంగ్ చైన్ లాగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు హిప్ బెల్ట్ లాగా కూడా చూపిస్తాను. సో ఇది మనకు 2-in-1గా యూజ్ అవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లాంగ్ చైన్ కావాలి అనుకుంటే ఇలా లాంగ్ కూడా చేసేసుకోవచ్చు. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా లాంగ్ చైన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా మనం హిప్ బెల్ట్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో 2-in-1 చాలా బాగుంది. నేనైతే పెట్టుకోను కాబట్టి ఇలాంటి వల్ల నాకు తెలీదు. సో మామూలుగా ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో వీటి కాస్ట్లు ఏవి నాకు తెలియవండి. వీళ్ళ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే RH కలెక్షన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో మీకు ఏవైనా నచ్చితే మీరు ఆర్డర్ అన్నది చేయొచ్చు. సో ఇలా మనకి షార్ట్ చైన్ కావాలంటే షార్ట్ కూడా చేసుకోవచ్చేమో తెలీదు, లాంగ్ చైన్కి హిప్ బెల్ట్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండి నేను చూపించే ఐటమ్. నువ్వు ఏళ్ళల్లా ముందరకు పెట్టినవు. సో ఇవి వచ్చేసి మనకు ఇయర్ రింగ్స్ అలాగే డాలర్ అండి. మీకు ఓన్లీ డాలర్ కావాలి అంటే డాలర్ మాత్రం కూడా పంపిస్తారంట. మనకు గోల్డ్ చైన్స్ ఏవైనా ఉంటాయి కదా, సో ఆ గోల్డ్ చైన్స్కి మనము ఈ డాలర్ అన్నది వేసుకోవచ్చు. ఒకవేళ డాలర్ వద్దు, మాకు ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే కావాలి అనుకుంటే కూడా మనకి ఇలా ఇయర్ రింగ్స్ కూడా పంపిస్తారన్నమాట. ఇయర్ రింగ్సే కాదండి, ఇయర్ రింగ్స్ అండ్ డాలర్ రెండు కావాలన్నా పంపిస్తారు. మాకు సింగిల్ సింగిల్ కావాలి అన్నా పంపిస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. వీళ్ళ దగ్గర చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉందంట, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. అలాగే వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరకు వస్తుంది, మధ్యలో ఎటువంటి డీలర్ లేరు. సో వీళ్ళ దగ్గర మనకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి చాలా రీజనబుల్గా ఉంటాయండి రేట్స్, ఏవి కూడా ఎక్కువ ఉండవు. ఒకవేళ మీరు రీసేలింగ్ చేసుకోవాలి అంటే వీళ్ళ దగ్గర నుంచి మీరు రీసేలింగ్ చేయాలి అంటే కూడా వీళ్ళ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు కూడా మీ బిజినెస్ అన్నది డెవలప్ చేసుకోవచ్చు. మీరు కూడా కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరకు వస్తుంది కాబట్టి మధ్యలో థర్డ్ పర్సన్ ఉండరు కాబట్టి మనకు కాస్ట్ అన్నది మంచి రీజనబుల్ రేట్కే వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా తక్కువనే అనిపించింది నాకు. నేను వీళ్ళ దగ్గర ఇంకోటి లాంగ్ చైన్ కూడా తీసుకున్నాను, గ్రీన్ కలర్ స్టడ్స్ వచ్చింది, చాలా బాగుంది. సో అది నేను మరొక ఎపిసోడ్లో ఎప్పుడైనా చూపిస్తాను. వీళ్ళకి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్నా లేదా తీసుకోవాలి అనుకున్నా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే ఇమేజెస్ యాడ్ చేస్తాను, అలాగే బ్లాగ్ వస్తుంది, చూసేయండి. బాయ్ బాయ్. సో ఇదే అండి మనకు హిప్ బెల్ట్ అలాగే లాంగ్ చైన్ లాగా వచ్చే ఐటమ్ అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా సరిపోతుంది, అలాగే మనకి ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది. లక్ష్మీ డాలర్ అయితే ఎంత బాగుందో చూడండి, లక్ష్మీ అమ్మవారు చాలా కలగా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రామ్ పరివార్. ఇప్పుడు ట్రెండ్లో రామ్ పరివార్ అలాగే లక్ష్మీ పరివార్ చాలా ఎక్కువగా రన్ అవుతూ ఉన్నాయి కదా. సో ఇయర్ రింగ్స్ అయితే ఎంతో బాగున్నాయో, సింపుల్గా ఉన్నాయి, చాలా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా. మనకి అన్కట్స్, మనం గోల్డ్లో అన్కట్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఫినిషింగ్, అన్కట్ ఫినిషింగ్ అన్నది వచ్చిందనమాట ఈ జ్యువెలరీకి. సో ఇది వచ్చేసి రామ్ పరివార్ అంటారు. కొంతమంది ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే లైక్ చేస్తూ ఉంటారు. సో ఇయర్ రింగ్స్ మాత్రమే లైక్ చేసే వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చుతాయండి. ఏదైనా ఫంక్షన్స్కి సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయి. సో ఇది ఒక మోడల్ అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కావాలి, నాకు జుమ్కాలు ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ జుమ్కీస్ హైలైట్గా ఉన్నాయి. అస్సలు ఎంతో బాగున్నాయో చూడండి. ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర ఫినిషింగ్ అంతా కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ మనకి గోల్డ్ ఫినిషింగ్ అన్నదే ఇచ్చారు. అండ్ క్వాలిటీ అయితే ఇంకా అస్సామండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది క్వాలిటీ. నేను అసలు ఫోటోలో చూసిన దానికి అలాగే వస్తుందా లేదా అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ, సో సేమ్ క్వాలిటీ అన్నది వచ్చిందన్నమాట.
ఇది కూడా మనకి 2-in-1 గా యూస్ అవుతుందండి. మనం షార్ట్ చౌకర్ లాగా యూస్ చేయొచ్చు, అలాగే మనము హ్యాండ్ కి వంకీ లాగా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. ఇది కూడా మనకి 2-in-1 అన్నమాట ఐటమ్. సో సీజర్డ్ ఐటమ్ లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇవొచ్చేసి మనకి కెంపులు పచ్చల బ్యాంగిల్స్ అండి. ఇది కూడా మనకి చాలా మంచి ఫినిషింగ్ తో వచ్చిందన్నమాట ఐటమ్ అన్నది. కెంపులు పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్ అన్నమాట. సో కొంతమంది బ్యాంగిల్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు కదా సింగిల్ గా వేసుకోవాలి అని చెప్పేసి, వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. ఇవే కాదు, వీళ్ళ దగ్గర చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరు వీళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే తీసుకోవచ్చు అన్నమాట. ఇదైతే నాకు ఇంకా బ్యూటిఫుల్గా నచ్చింది. ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇది ఒక్కటే వేసుకుంటే చాలు, చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది ఇది. సో ఇవి అన్నమాట నేను చూపించే జ్యువెలరీ ఐటెం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి మీకు హిప్ బెల్ట్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ సీజర్డ్ ఐటమ్ అండి. కింద వచ్చేసి మనకి ఇలా ముత్యాలన్నవి ఇచ్చారు, అలాగే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పీకాక్స్ వచ్చాయి. పీకాక్స్కి కూడా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్లో వైట్ స్టోన్ అన్నది వచ్చిందన్నమాట. అండ్ అంతా మనకి ఇలా కింద ఇలా వచ్చేసరికి ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే అంత గ్రాండ్ లుక్ ఉంది. సో పెళ్లి కూతుర్లకైతే ఇంకా చాలా బాగా ఉంటుందని నా ఒపీనియన్. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. సో వ్లాగ్ అయితే